రైట్ రారా ఏం చేస్తున్నావు రా బుడ్డ ఆడతో పాటు నేను కూడా రెడీ చేయాలా బాగా తిను మరి దాని స్కిల్ దాని ఆరోగ్యం హాయ్ ఫ్రెండ్స్ అందరికి రైట్ రారా ఏం చేస్తున్నావు రారా వీడు మాత్రం ఇక్కడ ఎక్కడ దాక్కున్నాడు రే రారా రే బుడ్డా నిన్ను తయారు చేయలేరు రేటు రారా మధ్యన ఫ్రెండ్షిప్ చేస్తున్నారు కదా రే 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 రా బుడ్డ ఆడతో పాటు నేను కూడా రెడీ చేయాలా బాగా తిను మరి ఆ టయానికి వచ్చేసాడు వీడు ఏంటే కొంగ జాపం చేస్తున్నావు దేనేనండి శుభ్రంగా ఇప్పటి నుంచే రెడీ చేస్తే కానీ మనకు అప్పటికల్లా మంచి అవి కూడా బాగా కొద్దిగా రౌండ్ షేప్ వచ్చినాయి దాన్ని సూదిగా తయారు చేయాలి ఇంకా ఎమా స్పీడ్గా వస్తువు దేనికి బాగా తినిపేద్దా మేత బుడ్డదాన్ని ఫ్రెండ్స్ ఇది జబ్బుబారి నుంచి కొద్దిగా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది కాబట్టి కొద్దిగా స్లోగా దీని ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశాను నిజానికి దీన్ని దించకూడదు అనుకున్నాను బట్ ఇది కోలుకున్న తీరుని బట్టి పర్వాలేదు అనిపించింది నాకు కొద్దిగా గ్యారెంటీ అనేది వచ్చిందనమాట సో అందుకని దీన్ని ఇక్కడి నుంచి దీన్ని ఫస్ట్ నుంచి ఎలాగ నేను తయారు చేసుకుంటాననేది ఆ రేంజ్లో ట్రైనింగ్ స్టార్ట్ చేశాను పైగా దీని మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది ఒకటి కొట్టిందని ఒక ధీమా అనమాట దీని స్కిల్ కూడా చాలా బాగుంటుంది హడావిడిగా వెళ్ళదు చాలా జాగ్రత్తగా తూచి ఎగురుద్ది అనమాట మిగతా అంతా మన అదృష్టమే ఆధారపడి ఉంటుంది కానీ స్కిల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అందుకని దీన్ని సపరేట్ చేసి దీని వరకు మిగతా నెక్స్ట్ వచ్చేటప్పుడు దీని పిల్లలే విడిగా తీస్తాను ఇంక దేనికి ఇవ్వకుండా దీనికి మాత్రమే లాస్ట్ టైం రెండింటిని పంపించాను అనమాట సేమ్ ఇలాంటివే ఒకటి ఏంటంటే కలర్ తేడా రావటం వల్ల మన చేజారిపోయింది ఇది మాత్రం ఏదో రకంగా మనకి కొట్టుకొచ్చేసింది అనమాట సో అప్పటి నుంచి కలర్ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాను వీటికి ఇంకా శాఖలు అవి కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఇది రికవర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ దీని ఆరోగ్యం ముఖ్యం అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉంటే అప్పుడు మనం అన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఆ విధంగా నాకు అనిపించింది పర్వాలేదని సో ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ నుంచి మన సబ్స్క్రైబర్స్ వరకు తెలుసు అనమాట నేను ఇచ్చే ఫీడ్ ప్రజెంట్ తగ్గించాను ఎందుకంటే చాలా వరకు లాస్ అయిపోయాము ఆ తర్వాత నుంచి కొద్దిగా డల్ అయిపోయిన తర్వాత వీటి మీద అంత దృష్టి పెట్టలేదు అనమాట నేను వీటికి ఇచ్చేది గంటలు రాగులు బాదం పిక్కలు ఎగ్ ఉడకబెట్టింది ఓన్లీ పైన వైట్ అనమాట టూ వీక్స్కి ఒకసారి మటన్ తీసుకొచ్చి బాగా ఉడకబెట్టి అది ఇస్తూ ఉంటాను ఇవి సెకండరీ అనమాట ఇంకా మంచి మంచి క్వాలిటీలు ఉన్నాయి అది మనకు ఉండే బడ్జెట్ ప్రకారం తీసుకొచ్చి వాటిని మెయింటైన్ చేయాలి అది మెయింటైన్ చేయలేకే సెకండరీ అనమాట ఇవి డెఫినెట్గా ఫామ్ ముందుకు తీసుకెళ్లే కొంది అభివృద్ధి జరిగే కొంది ముందు ముందు ఇంకా మంచి మంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను పెట్టిన ప్రతి పుంజు ఇంకో పుంజుని చూడగానే కాలు దూద్ది కానీ పందేలో గెలిచేవి మాత్రం కొన్ని అనమాట సో అలా సెలెక్టివ్గా తీసుకొని వాటి స్కిల్ కరెక్ట్గా ఉంటే అలాంటి వాటిని తీసుకొచ్చుకొని మనం ట్రైన్ పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటే ఖచ్చితంగా మనం వాటి మీద నమ్మకాలు పెట్టుకోవచ్చు ఫస్ట్లో నాకు తెలియక మందిలాగా నేను కూడా చూడడానికి చాలా బాగుంది హైట్ ఉంది వెయిట్ ఉంది కలర్ ఉందని చెప్పేసి అడావిడిగా తీసుకున్నాను దాంట్లో కొన్ని నాకు తీసుకున్న తర్వాత అంతగా అనిపించలేదనమాట సో మనం తీసుకునేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మన దగ్గరికి సరైన పుంజు అయితే వస్తుంది బ్రీడింగ్ తీపిచ్చే పని అయితే ఇంకా మంచిది ఎందుకంటే అటువంటి మంచి మంచి పుంజుల్ని మనం సెలెక్ట్ చేసుకొని వాటి పిల్లలు మనం జాగ్రత్త చేసుకుంటే మనది ఎక్కడ పోదనమాట మంచి పుంజు సో మన సబ్స్క్రైబర్స్ మనం చూసే వర్స్ అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి నేను మెయింటైన్ చేసిన రెండే కలర్లు నెమలి డాగ్ ఈ రెండు డాగ్ అయితే ఇంకా స్పీడ్గా ఉంటుంది ఈ మధ్యన జబ్బు చేయటం వల్ల అన్నీ కోల్పోయాను ఇది ఒక్కటే మిగిలింది బదిలో దిగేటప్పుడు కాళ్ళకి ఆనలు అనేవి కూడా లేకుండా చూసుకోవాలి ఒకసారి దానికి హెవీ మోతాదులో ఎక్సర్సైజ్ చేయించకుండా ఎందుకంటే ఈ అది కొద్దిగా జబ్బు బార్ నుంచి రికవర్ అయింది కాబట్టి కొద్దిగా స్లో స్లోగా దానికి వీడు కూడా ఈ మధ్యన కొద్దిగా హెవీగా ఇస్తున్నాను మంచి మంచిది సో ట్రైనింగ్ కూడా ఇప్పటి నుంచే కొద్దిగా స్టార్ట్ చేసాము ఎందుకంటే ఆ టైం కరెక్ట్గా ఉండాలంటే లాస్ట్ టైం అయితే దానికి ఇంకా బాగా ఎక్సర్సైజ్ అనేది చేయించాను లైక్ చిన్న టబ్బు ఉంది ఆ టబ్బులో ఈత కొట్టించడం కాళ్ళు ఆడించడం పైకి దాన్ని కొద్దిగా ఎక్సర్సైజ్ కింద కాళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఏదన్నా మనం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు యుద్ధంలో దిగే ముందు నేనే గెలవాలి అని అనుకొని దిగుతారు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తారుమారు అయిపోతూ ఉంటాయన్నమాట మనం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా దానికి సరైన ఫీడు దాని స్కిల్లు దాని ఆరోగ్యం దాని యొక్క కలరు ఇవన్నీ చూసుకొనే మన లోనకి అడుగు పెట్టాలి చిన్న ఎగ్జాంపుల్ మనం రన్నింగ్ రేస్లోకి వెళ్తాం నేను గెలవననే వెళ్తాను కానీ చాలా చాలామంది వస్తారు వాళ్ళు కూడా గెలవాలని ఫైనల్గా ఒకడే గెలుస్తారు ఆ గెలిచే ముందు వాళ్ళు తీసుకునే ట్రైనింగ్ చాలా హెవీగా ఉంటుందన్నమాట సో అదే విధంగా మనం కూడా దించేటప్పుడు పర్ఫెక్ట్గా నిన్ను గాదిలేరా మన ఉన్నాడు కదా నెమలిగాడు ఈసారి మళ్ళాని ఓ పందెం చేసింది కదా ఆ నమ్మకంతో నిలుస్తామని నెక్స్ట్ అయితే మనకి ఖచ్చితంగా పాల అభ్రాసులు అయితే వస్తాయి ఎప్పుడు విజయం మనదే అవ్వదు ఒక్కోసారి మన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటాం మన కోడి మీద మనకి నమ్మకం ఉండొచ్చు కానీ మనం ఎలాగ తయారు చేసుకుంటున్నామో ఆపోజిట్ పర్సన్ కూడా మనకంటే ఎక్కువ మొత్తదలను రెడీ చేసుకొని వస్తాడు సో ఇదంతా ఏంటంటే అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది దీనికంటే ముందు మనం చేయాల్సిన కొన్ని ఉన్నాయి మన కోడి కరెక్ట్గా ఉందా మనం ఎలాంటి సిచ్యువేషన్లో కోడిని దింపుతున్నాం దాంతోపాటు మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఎందుకంటే ఏమాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత కలర్ అనేది చేంజ్ అయితే డెఫినెట్గా మనది బ్యాక్ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ కూడా ఒకసారి నాకు ఎదురుపడింది తెలియకుండా కలర్ అనేది చేంజ్ చేశాను సో అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాంటిదే మనకేంటంటే ఈ నాలుగు నెలలు చాలా ఇంపార్టెంట్ అనమాట మెయిన్ ఏంటంటే మనం ఇచ్చే ఆహారంతో పాటు కొద్దిగా పెట్టలకి పుంజులను దూరంగా ఉంచితే ఇంకా మంచిది ఎందుకంటే కొద్దిగా బలంగా తయారవుతాయి కాళ్ళు అనేది ఈ దీనికి గ్రిప్ రావాలి ఎందుకంటే పైకి లేసినప్పుడు పంజే దెబ్బ దానికి పడాలన్నమాట సో మనం కింద కట్టేయటమే కాకుండా కొద్దిగా కర్రల మీద నైట్ పూట అలా పడుకోబెడితే కర్రల మీదలాగా గిరుపు పట్టుకున్నప్పుడు ఈ ఏళ్ళకి బలం వస్తుంది సో ఇలాంటివి చాలా ముఖ్యం అనమాట ఈ నాలుగు నెలలు మనం చూసుకునే దాన్ని బట్టి ఫిఫ్టీ పర్సెంట్ మనం అంచనాకు రావచ్చు ఖచ్చితంగా మనకు ఓడి గెలుసుద్ది అని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఆపోజిట్లో వాళ్ళు కూడా తక్కువే ఉండదు మనకంటే రెండు రెట్లు ఎక్కువే అన్నట్టు వస్తారు అలాగే మనం వెళ్ళాలన్నమాట ఇప్పుడు దాకా ఉన్న వేరు నెక్స్ట్ నుంచి ఇంకా కొద్దిగా బెటర్ మినిమం దాని కాస్ట్ వచ్చి ఫైవ్ కే అలా ఉంటుందన్నమాట నేను తీసుకునేవన్నీ మ్యాక్సిమం దాని స్కిల్లు దాని కలరు దాని వెయిట్ హైటు ఈ నాలుగు కంపేర్ చేసుకొని తీసుకుంటా ఉంటాను ఎందుకంటే కోడి చూడంగానే గుడ్ లుకింగ్ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మనకు చూస్తే గట్టిగా ఆనాలన్నమాట ఇది పర్వాలేదు వెళ్ళుద్ది మనకి మంచి పేరు తీసుకొస్తుందని సో ఫ్రెండ్స్ మరిన్ని విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను జనరల్గా కొంతమంది నాకు నోటీస్ తీసుకొచ్చారు అన్న పెట్టల్ని పుంజులు ఎక్కట్లేదన్న గుడ్లకు రావట్లేదని అదేంటే కానీ విచిత్రంగా నెమల గురించి చెప్పాలి వీడు నాన్ స్టాప్గా వీడికి పెట్టలను వదలాలే కానీ తొక్కుతానే ఉంటాడు అనమాట అదొక జబ్బు ఉంది వీడికి ఇప్పుడు కూడా చూడండి కరోడు దగ్గరికి వచ్చి పిలుస్తూ ఉన్నాడు అనమాట ఏమాత్రం వాళ్ళని బయటికి నేను రిలీజ్ చేశానంటే ఇంకా నాన్ స్టాప్గా తొక్కుతూనే ఉంటాడు బట్ ఏంటంటే ఈసారి బ్రీడ్ చేంజ్ చేయాలని చెప్పి వీటిని వదలలేదు దీన్ని సపరేట్గా దీనికి సంబంధించిన పెట్టను మాత్రమే దీనికి ఇస్తాను ఈ దాడి కొద్దిగా హెవీగా వస్తాయి అనమాట కొద్దిగా కాస్ట్ కూడా ఎక్కువ అనమాట పెట్టలు సో వాటికి తగ్గట్టు మంచి పుంజలను తీసుకొచ్చేద్దామని ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఇంకోటి ఈ మధ్యనే ఇవి ఆరోగ్యం సరిలేక కొద్దిగా రికవర్ అవుతున్నాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తున్నాను ఆలోచిస్తున్నాను అందుకని కొద్దిగా లేట్ అవుతుంది నిజానికి వీడు చాలా అదృష్టంగా దొరికాడనమాట లాస్ట్ టైంలో మిగిలిన ఒకే ఒక్క పిల్ల ఆ పుంజు ఒకటి ఈ పిల్ల కూడా కాకి ఎత్తికెళ్ళిపోయిందనమాట సో అదృష్టం మోహండే నా చేతికి వచ్చింది ఇది అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఇప్పుడు ఇంత హైట్ వచ్చిందనమాట ఇక ఇక్కడి నుంచి మనం కొద్దిగా ఫీడ్ అనేది కరెక్ట్గా టైం టు టైం ఇచ్చుకుంటే ఇంకా జాగ్రత్తగా పెరిగిపోద్ది ప్రజెంట్ మన లాస్ట్ తరం ఈ పిల్లను నెమ్మలి పుంజు మాత్రమే వీటిని నెక్స్ట్ నేను ఎలాగేంటి అనేది చెప్తాను పూర్తి వివరాలు మనకి ఇంకా రాబోయేదంతా కొత్త తరం అనమాట మంచి క్వాలిటీ పెట్టాలను అయితే తీసుకొచ్చాను వాటికి తగ్గ ఆ రేంజ్ పుంజులను తీసుకొస్తే ఈసారి మంచి బ్రెడర్ అయితే మనకి ఇస్తాయి అనమాట దాంట్లో చాలా మంది కోరుకుంది రసంగి సో అక్కడ అవైలబుల్ని బట్టి మంచి స్కిల్ ఉన్న మంచి తీసుకోదాం అని అనుకుంటున్నాను ఈసారి నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ వచ్చే మాత్రం కంపల్సరీ జాతివే చాలా మంది ఎదురెదురు చూస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ చిన్నవాట్ల మీద ప్రయోగం అయిపోయింది ఇప్పుడు తెచ్చేయన్ని మిడిల్ అనమాట నెక్స్ట్ వచ్చేయి జాతివి పెట్టాల నుంచి పుంజుల దాకా ఓకే ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మన ఫామ్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్